నమస్తే అన్న అందరికీ నమస్కారం. పొట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని లక్షల మంది భారతీయులైతే గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉన్నారు. దాదాపు కోటి మంది భారతీయులైతే సౌదీ అలాగే కువైటు, బెహ్రెను, ఖత్తరు, యుఏఈ, ఒమను తదితర దేశాల్లో అయితే నివసిస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే అక్కడ చట్టాలపై అవగాహన లోపం వల్ల చాలామంది భారతీయులైతే అరెస్ట్ అవుతూ ఉన్నారు. అలాగే గల్ఫ్ చట్టాలు ఉల్లంఘించి ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్న దాదాపు 4000 మంది భారతీయులైతే అరెస్ట్ అవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ జైల్లో మగ్గుతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి గల్ఫ్ దేశాలకు చెందిన ఒక స్థానిక మీడియా అయితే వెల్లడించడం జరిగింది. అక్కడ ఉన్న చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది అమాయకులు అయితే అరెస్ట్ అవుతూ ఉన్నారని చెప్పి, మరికొంతమంది చెడు మార్గాల్లోకి వెళ్ళి అరెస్ట్ అవుతూ ఉంటే, మరికొంతమంది ఇతరులను గుడ్డిగా నమ్మి వాళ్ళ వలలో చిక్కుకొని అరెస్ట్ అవుతూ ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. వాళ్లకు న్యాయ సహాయం అందించేవారు కరువు అవుతూ ఉన్నారని చెప్పి, దాదాపు 4000 మంది భారతీయులు వాళ్ళ యొక్క కుటుంబాలు అయితే చాలా బాధలు పడుతూ ఉన్నాయి, వాళ్ళ రోదనను పట్టించుకునే వారే లేరని చెప్పి స్థానిక మీడియాలో అయితే కథనం రావడం జరిగింది. అలాగే ఎవరైతే గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయులు ఉన్నారో, మీరు వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నానన్న, అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ఎయిర్పోర్ట్లలోనే అరెస్ట్ అయ్యారని చెప్పి అధికారులు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. అంటే కువైటు మరియు అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో నిషేధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తెలియక ఇతరులు ఇవ్వడంతో అయితే చాలా మంది తీసుకురావడం ఎయిర్పోర్ట్లలో అయితే అరెస్ట్ అవుతూ ఉన్నారు. అలాగే దీనివల్ల మనం చూసుకుంటే ఆ వ్యక్తులకు సంబంధించిన కుటుంబాలు అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాగే గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నానన్న. కాబట్టి ఇప్పటికైతే 4000 మంది భారతీయులు గల్ఫ్లోని గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వీరి అందరికీ ఏవైతే ఆయా దేశాలకు సంబంధించిన ఇండియన్ ఎంబసీలు ఉన్నాయో స్పందించి చర్యలు తీసుకొని వాళ్ళను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకున్నామన్న. గల్ఫ్ దేశాల్లో ఉన్న గల్ఫ్లో ఉన్న భారతీయులు తెలుగు వాళ్ళని ఎవరు అడిగినా సరే ఎంబసీలు సరిగా పనిచేయవని చెప్పి మాటలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ మాటలు వస్తూ ఉన్నా సరే ఎంబసీలు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుని పోతూ ఉన్నారని చెప్పి నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపై ఆయా దేశాల్లో ఉన్న ఎంబసీలు ఏ విధంగా స్పందిస్తాయో అందరం వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.